శ్రీకాంత్ గారు కంప్లీట్ ఇచ్చారని ఇన్స్పైర్ అయ్యి వచ్చారా లేకపోతే ఏంట? ఇన్స్పైర్ అయ్యి అంటే ఆల్రెడీ నేను గతంలో ఇచ్చి ఉన్నాను. నేను ఇచ్చిన తర్వాత నాకు వాళ్ళ నుండి సోషల్ మీడియా ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అండ్ ఆమె లైవ్లు పెట్టి నువ్వు దొరికినప్పుడు చెప్తాను ఎంత చూస్తా మిమ్మల్ని, నువ్వు ఎదురు పడితే నీకు అనేక ఉంటుంది, నీకు దమ్ము ఉంటే రా, లొకేషన్ పెట్టు, దమ్ము ధైర్యం ఉందా, దొంగసాటికి వెనకాల కేసులు పెట్టడం కాదు, ఎదురుగాడు నా ఎందుకు చూపిస్తా, నాకు కారాటే వచ్చు, కుంఫు వచ్చు, ఏదేదో చెప్తుంది, ఏదో మాట్లాడుతుంది అన్నమాట. ఆమె వల్ల నేను రూమ్ కూడా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ జగద్గిరిగుట్ట ఏరియాలో ఉన్నవాడిని ఇక్కడికి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎస్ఆర్ నగర్ రావాల్సి వచ్చింది. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అంటే నేను లేను నా ఎందుకు మరి బయట ఉన్నాను నేను, ఆ టైంలో వచ్చారంట వాళ్ళు, చెప్పారు అక్కడ వాళ్ళు, ఓకే రూమ్ ఓనర్ చెప్పారు ఇలా వచ్చారు ఎవరో హడావిడి చేశారు. వెంటనే అక్కడ నుంచి నేను వచ్చేసా. ఇంకా ఎందుకు మళ్ళీ ఏదైనా అయిద్దేమో అని చెప్పేసి నేను మళ్ళీ తర్వాత అక్కడ పిఎస్సీ కూడా కంప్లైంట్ చేశాను నేను, ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు నిన్న మన శ్రీకాంత్ రెడ్డి ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఇస్తే బాగుంటుంది కదా అంటే, వాళ్ళు ఆమె రీసెంట్గా కూడా ఒక రెండు మూడు ఇంటర్వ్యూల్లో కూడా నేను చూశాను. నేను ఒకడు కేసు పెట్టాడు, అది ఇది ఏదో వాగుతుంది, నోటికి వచ్చిన వాటర్ నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి కోర్టు ఇచ్చింది ఆర్డర్స్ కేసు ఫైల్ చేయమని చెప్పి. అంటే కోర్టుకు తెలియదా వాళ్ళు అది కరెక్టా కాదా అని చెప్పేసి? పోలీసులకు తెలియదా? ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు వాళ్ళకి తెలియదా? మళ్ళీ వాళ్ళు చేశారు, నేను ఇచ్చాను, నా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి నేను ఇచ్చాను, వాళ్ళు ఫైల్ చేశారు, కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళు ఫైల్ చేశారు. మీకు కరటి కళ్యాణ్ గారికి ఏంటి ఆ సంఘటన? ఇప్పుడు ఇప్పుడు ఇది ప్రాంక్ వీడియో అయితే శ్రీకాంత్ రెడ్డి గారికి జరిగింది, మీకు కరటి కళ్యాణ్ గారికి ఏ సంఘటన వాళ్ళకి కంప్లైంట్? సంఘటన ఏం లేదండి, సంఘటన ఏం లేదు. ఆ ఇష్యూ, ఆ చిన్న పాప, ఒక మైనర్ పాప చనిపోయింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు అక్టోబర్ ఆ టైంలో అనుకుంటా ఓకే జరిగింది. ఆ పాపకు సంబంధించిన ఫోటో అండ్ పేర్లు అవన్నీ ఆ పాప అని కాదు, ఎవరిదైనా కూడా మైనర్ పిల్లలైనా మేజర్ పిల్లలైనా ఆడపిల్లలవి రేప్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు కానీ పేర్లు కానీ సోషల్ మీడియాలో ఏ మీడియాలో అయినా కూడా డిస్క్లోజ్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు, పబ్లిక్ చూపించకూడదు, అది క్రైమ్ అవుతుంది, అఫెన్స్ కిందకు వస్తుంది. ఓకే, అలా చేసింది, పేరు పెట్టడం, మెన్షన్ చేయడం, పలానా న్యూస్లో పలానా దాంట్లో నేను వస్తున్నాను చూడండి, పలానా పేరు అమ్మాయి గురించి మాట్లాడడానికి మీరందరూ పోస్టులు పెట్టండి, అమ్మాయి ఫోటో షేర్ చేయండి, న్యాయం జరిగేలా చూడండి. న్యాయం జరిగేలా చూడడం వరకు బాగానే ఉంది, కానీ అలా స్ప్రెడ్ చేయకూడదు కదా. సరే చేసింది అని నేను అడిగాను, ఎందుకు ఇలా చేయకూడదండి, తప్పు ఇది, మీరు చెప్పండి, చేయండి, న్యాయ పోరాటం చేయండి, ధర్మ పోరాటం మీరు మీకు ఆలోచన చేసుకోండి, కానీ ఇట్లా ఫోటో పెట్టకూడదు, అది పేరు పెట్టకూడదు, మెన్షన్ చేయకూడదు. ఏ నువ్వెవడు చెప్పడానికి, మంచి కాజ్ కోసం చేస్తున్నాను, నా ఇష్టం, మూసుకొని పని చూసుకోరా అని కామెంట్స్ గమ్మగా అయిపోయా, కామెంట్స్ డిలీట్ చేసుకున్నా. చేసేసి నేరుగా సైబర్ క్రైమ్ వాళ్ళకి పెట్టాను. అక్కడ వాళ్ళు ఏమన్నారు, మీ జగత్గిరిగుట్ట పిఎస్కి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకండి? తెలియదు, ఆ రీజన్స్ మనకు తెలియదు, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు. చాలాసార్లు నేను అడిగాను, ఎఫ్ఐఆర్ చేయలేదు. సరే ఓకే, మనం ఏం చేయలేం కదా, వాళ్ళని ప్రవోక్ చేయలేం కదా, మీరు చేయాలా ఎందుకు, అది మనం అంత పెద్దవాళ్ళం కూడా కాదు. హ్యాపీగా నేను కోర్టుకి వెళ్ళాను, కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ చేశాను, అంటే ఇట్లా ఎఫ్ఐఆర్ చేయడం లేదు, నేను కంప్లైంట్ చేశాను ఒక చిన్న పాప గురించి ఇట్లా చేస్తుంది. ఇంకో కారణం ఏంటంటే, అలా చేయడమే కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర పోయి నాన్న రచ్చ చేసింది ఆ పాప వాళ్ళ ఇంటికి. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారనుకుంటా. ఎట్లా అంటే, ఆమె ఇంటెన్షన్ ఒకటే, పబ్లిసిటీ. నాకైతే ఒకటే పేరు పెట్టాలనుంది, లేడీ ఆర్జీబీ అని. అంటే పబ్లిసిటీ కోసం ఎక్కడి వరకైనా దిగజారడం, ఏది నోటికి వస్తే అది మాట్లాడటం, అంతే ఆమె చేసేది. అలా కనీసం ఆ పాప వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళలేదు, ఒక్క రూపాయి సహాయం చేయలేదు, జస్ట్ పబ్లిసిటీ. వాడిని చంపేయాలి, వాడిని నరికేయాలి, వాడిని వేసేయాలి, నాకు నేను ఏమైనా చేస్తా, వాడిని కట్ చేయాలి, ఇది చేయాలి, అందరికీ ఉంటుంది కోపం, అందరికీ ఆవేశం. ఒకరోజు మాత్రం అంతరచ్చ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకి నిజంగా ఏదైనా చేయాలంటే ఏం చేసావు చెప్పు, ఇప్పటి వరకు ఏం చేయలేదు, చేసింటే చెప్పుకుంటుంది, ప్రతి చిన్నది చెప్పుకునేది వాళ్ళకి పలానా చేసిందని చెప్పు కదా, ఏం చేయలేదు. ప్రెస్ మీట్లోకి వచ్చి డైరెక్ట్గా నాకు వార్నింగ్ ఇస్తుంది, వాళ్ళ వాళ్ళని ఎవరికో వాళ్ళకు ఫోన్లు చేసి పిలిపించి మేము మీ పేపర్ కోసం, న్యాయం కోసం మేము పోరాడితే ఇట్లా నా మీద కేసులు పెట్టారని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని పిలిపించి మీడియా ముందుకి వాళ్ళతో కూడా వార్నింగ్ ఇప్పిస్తుంది నాకు, వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. నీకు ఫోన్ చేసా డైరెక్ట్ మీడియాలో, ఓకే మెయిన్స్ట్రీమ్ మీడియాలో, కేసు వాపస్ తీసుకోకపోతే మేము ఏం చేస్తాం మాకే తెలియదు,
మీరు మర్యాదగా వాపస్ తీసుకోండి. మీరు కేసు పెట్టిన వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే ఆ పాప గురించి ఫొటోస్ వీడియోస్ పెట్టద్దు అని మీ యొక్క వాదన అది, మీ యొక్క ఇంటెన్షన్ అదే. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా, ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్లో మనం ఇప్పుడు ఒక మన ఇంటి ఆడబిడ్డ ఏదైనా జరిగితే నలుగురు ఆ ఫోటోలు పెట్టి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇట్లా జరిగింది, పలానా పేరు పలానా పాపకి ఇట్లా జరిగింది, పలానా సోకాలి పాపకి ఇట్లా జరిగింది, ఎట్లా ఉంటుంది మానసికంగా వేది గురు ఇదిగా ఆవేదన గురికారు వాళ్ళు. ఆ ఒక ఆలోచన వచ్చేది నాకు, అంటే లాపరంగా కూడా ఉంది ఈ విధంగా కూడా, అరే ఎట్లా ఉంటుంది వాళ్ళకైనా కూడా పోని సహాయం చేసిన వాళ్ళు మాట్లాడిన ఒక అర్హత ఉంటుంది వాళ్ళకు, ఇది ఉంటుంది. ఏమీ చేయకుండా పోయి రచ్చ చేస్తుంది అక్కడ, అది ఒకటేనా? పావాల శ్యామల ఇష్యూ అది కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చేయడానికి ఫండ్ రైజ్ చేసింది, ఆమె అడగలేదు ఏం పాడలేదు, పావాల శ్యామల అడగలేదు నాకు ఇది కావాలని చెప్పేసి. ఈ మాతృతగా పోయి పబ్లిసిటీకి పాప చాలా కష్టాల్లో ఉందంట అని చెప్పేసి ఫండ్ రైజింగ్ చేసేసి ఆమె ఇంటి దగ్గర పోయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆమె మీదే లైవ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇట్లా మాట్లాడింది అట్లా మాట్లాడింది అని చెప్పేసి ఉపయోగం ఏముంది? అది ఒక కొన్ని నాలుగు 3 రోజులు 4 రోజులు హడావిడి మీడియాలో ఇట్లా 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కనపడాలి మీడియాలో, గుర్తు ఉండాలి. ఏదో చేసేస్తున్నట్టు, ఏదో మాట్లాడేస్తున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు, ఆమె వల్ల సమాజం ఉద్ధరిస్తున్నట్టు, ఉద్ధరణ జరుగుతున్నట్టు సమాజానికి పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది. ఏదో జూబ్లీహిల్స్ టికెట్ కూడా దానికోసం ప్రయత్నిస్తుందన్నట్టు నాకు అనిపి తెలిసింది తెలిసింది అంటే బీజేపీ పార్టీ తరఫు బీజేపీ నుండి. అయితే ఈ యొక్క కేసు అంటే ఇప్పుడు పాప మీద మీ కేసు ఎలా అయితే ఉందో ఆ చైల్డ్ అబ్యూజింగ్ సంథింగ్ ఏదో కేసు కూడా ఉంది, అది దాని గురించి ఒకసారి వివరణ ఇవ్వరా అంటే మీకు తెలిసినంతవరకు? ఆ పాప ఎవరు? కరాటి కళ్యాణ్ గారి చేతిలో ఒక పాప ఉంది కదా, అది ఏం కేసు ఒకసారి దానికి క్లారిటీ? కేసు నా చేతుల్లో అంటూ నా ఇదేం కాదు, జస్ట్ నాకు తెలుసు అంతే. ఏంటి అంటే ఇలా ఎవరు మనకు షేర్ చేస్తుంటారు కదా, ఒక యాక్టర్ ఆర్టిస్టు ఫేస్బుక్ లేదా పెడితే షేర్ చేస్తుంటారు చాలామంది, 100లో లైకులు 1000లో షేర్లు చేస్తుంటారు. అట్లా నాకు ఒకటి కనపడింది, పాపను ఎత్తుకొని ఏదో దత్తత తీసుకున్నట్టుగా ఏదో సంథింగ్ ఏదో కనపడింది, ఏదో ఫంక్షన్ కూడా చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ నిన్న ఏదైతే యూట్యూబ్ ప్రాంక్స్టర్ మన శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో కొట్టినప్పుడు అక్కడ గొడవ వాళ్ళిద్దరికి ఏదైతే ఫైటింగ్ జరిగిందో అప్పుడు ఆమె చేతిలో పాప ఉంది. ఇదేంటి గొడవకేంటి పాప ఏంటి నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఎవరైనా కూడా ఆమె చెప్తుంది ఏదో ఎదురుగా ఉన్నారు మాట్లాడడానికి వెళ్ళని ఏదో చెప్తుంది విన్నాను నేను, వెళ్ళాలని అన్నప్పుడు ఎవరైనా పగలు మాట్లాడతారు 4 పెద్ద మనుషులు ఎవరైనా తీసుకెళ్ళి లేకపోతే మగవాళ్ళు ఉండి వాళ్ళ మధ్య మాట్లాడాలని చూస్తారు మాట్లాడాలనుకున్నప్పుడు. ఎవరూ లేకుండా ఎవరు లేరంటది, అక్కడేమో ఒక మగతను ఉన్నాడు అతనేమో కొడుతున్నాడు అలాంటప్పుడు ఆ పాపకి ఏదైనా జరిగితే ఏంటి రెస్పాన్సిబిలిటీ, ఎవరి రెస్పాన్సిబిలిటీ? అసలు పాపలు తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది? వాళ్ళ ఎవరో వాళ్ళ తమ్ముడు ఇంట్లో పక్కనే ఉంటుంది కదా, ఎదురుగా ఉంటుంది కదా, పెట్టేసి రావచ్చు కదా, అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చి మాట్లాడచ్చు కదా ఎదురుగా వెళ్ళినప్పుడు. నాకు అది కొంచెం బాధ అనిపించింది, ఏంటి ఇది పాపను తీసుకుని వచ్చి అది కూడా ఏదో అడాప్షన్ చేసుకున్నా అంటది, దాని డీటెయిల్స్ చెప్పనంటది. అది మొన్న ఇంకోటి ఏదో నాకు యూట్యూబ్లో కనిపించింది, నాకు అతను అడుగుతున్నాడు యాంకర్ ఈ పాప ఎవరు ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నేను చెప్పనండి నేను చెప్పను, ఆ డీటెయిల్స్ నేను చెప్పాలనుకోవట్లేదు, నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పను. ట్రై చేశాను ఒక పాపను పెంచుకోవాలనుకున్నాను, తీసుకొచ్చుకున్నాను, అడిగాను వేరే వాళ్ళ ద్వారా వచ్చింది, ఏంటి ఏంటి అది సమాధానం? అసలు అంత చిన్న వయసు పాపని ఇచ్చేవాళ్ళు ఎవరు, తీసుకుని ఏ మార్గంలో తీసుకుంది, అసలు ఏంటి నాకైతే అర్థం కాలేదు.